వృత్తిరీత్యా ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, క్రైమ్ అంటే నిందితుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, నక్సలైట్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన ప్రతి అంశాన్ని ప్రజల ముందు తీసుకురావటం ఆయన గత కొన్నేళ్లుగా ఇదే జర్నలిజంలో ఇదే వృత్తిలో ఉంటూ ఇదే ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అయితే ఆయనకి నిన్న ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన ఎవరో కాదు, మనందరికీ సుపరిచితులు, క్రైమ్ మురళీధర్ గారు, క్రైమ్ జర్నలిస్ట్ మురళీధర్ గారు. మురళీధర్ గారు, మీకు నిన్న వచ్చిన కాల్ ఎలా వచ్చింది? అసలు ఆ కాల్ సారాంశం ఏంటి? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? నాకు సాయంత్రం 4 గంటలు ఇప్పుడు కాల్ వచ్చింది. ఆ కాల్లో కొంచెం 4 o'clock అప్పుడు వచ్చింది మెసేజ్. ఈ మెసేజ్లో వాయిస్ మెసేజ్ పంపించాడు. వాయిస్ మెసేజ్లో నువ్వు పోలీసుల్ని, మాజీ నక్సలెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటూ ఇంకా అసభ్య పదార్థంతో, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్తో వాళ్ళు బాగా తిట్టాడు. వాయిస్ మెసేజ్ పంపాడు. ఈ వాయిస్ మెసేజ్ పంపిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కాల్ చేశాను, ఎవరిది మాట్లాడదామని. కాళ్ళు చేస్తే కాళ్ళు ఇచ్చేయకుండా నేను కాల్ మీ అని మెసేజ్ పెట్టాను. కాల్ మీ మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన ఒక లోగో పంపాడు. ఈ లోగో కిందన బీ కేర్ఫుల్ అని ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఈ లోగో తర్వాత నల్లమణి నేను అగైన్ కాల్ చేశాను, ఎవరిది చూద్దామని. చూసిన తర్వాత ఆయన ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. నేనే ఇంకా మెసేజ్ చేసాను, ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత చూద్దామనంటే ఇంకా నెక్స్ట్ ఏం పెట్టాడంటే ఓకే వెయిట్ ఫర్ యాక్షన్ అని ఒక మెసేజ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఏమో బీ కేర్ఫుల్ అన్నాడు, సెకండ్ ఓకే వెయిట్ ఫర్ యాక్షన్ అని మెసేజ్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ లోగో వచ్చింది. ఈ లోగో ఎక్కడదా అని నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఇంటర్నెట్లో చూస్తే ఇది అర్బన్ నక్సల్కి సంబంధించిన లోగో. సాధారణంగా ఇటువంటి వాయిస్ మెసేజ్లు గతంలో కూడా వచ్చేవి. వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు దీన్ని భయపడలేదు, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఇటు మంచి ఉంటుంది, ఇటు పొగిడే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జస్ట్ ఇదొక ఇగ్నోర్ చేశాను. ఎప్పుడైతే ఈ లోగో వచ్చిందో, ఈ లోగో మీద చూస్తుంటే ఇందులో మీకు మా కమ్యూనిస్ట్ పార్టీ లోగో కనిపిస్తుంది, తర్వాత తుపాకులు ఉంటాయి, బేడీలు ఉంటాయి, రకరకాలు ఉన్నాయి. ఈ లోగో చెక్ చేసిన తర్వాత ఇంటర్నెట్లో దీనికి సంబంధించింది అర్బన్ నక్సల్స్ అని తెలియడంతో, ఇంకా అప్పుడు పోలీసులు కూడా అన్నారు ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ లాగా ఉంది, కంప్లైంట్ ఇవ్వండి అంటే బంజారాహిల్స్లో నేను కేసు రిజిస్టర్ చేశాను. క్రైమ్ నెంబర్ 666, అందులో సెక్షన్ కొత్త సెక్షన్ ప్రకారం 351 క్లాస్ 4 అని పెట్టి ఇది కేసు కూడా రిజిస్టర్ చేశారు. సార్, సాధారణంగా మీరు పోలీసు ఉన్నతాధికారులను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, నక్సలైట్లను చేస్తూ ఉంటారు, ఖైదీలను చేస్తూ ఉంటారు, అంటే ఈ వృత్తిలో ఎన్నో ఏళ్ళగా ఉన్నారు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు కామన్ పబ్లిక్కి అర్థమయ్యే విధంగా వాళ్ళ నోటమిటే చెప్పిస్తూ ఉంటారు. ఇలా మీరు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేకుండా ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది 2 రకాలు కనిపిస్తుంటాయి. ఒకటి నాకు 2020లో కూడా ఇదే విధంగా అల్టిమేట్ వచ్చింది. అప్పుడు మావోయిస్ట్ పార్టీ బ్యాండ్ ఐటమ్ ఒకటి ఉంది, పీపుల్స్ మార్చ్, అందులో నా మీద ఒక 4 పేజీలు రాశారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళు ఏం రాశారంటే అందులో నువ్వు మాజీ నక్సల్ని చేస్తున్నావు, అది నీకు రాజ్యమే నీ మీద నీతో చేయిస్తుంది, అంటే రాజ్యం మీన్స్ గవర్నమెంట్, గవర్నమెంట్ చేయిస్తుంది కాబట్టి పార్టీని ఒక రకంగా నువ్వు ఎదగకుండా చేస్తున్నావు, వీటికి మాజీ నక్సలైట్లు కూడా బయటకు వచ్చిన ఎవరు కూడా మురళీధర్కి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు అని అందులో ఉంది. నేను వెంటనే దాన్ని క్లారిఫై కూడా ఇచ్చాను, ఇది పార్టీ గవర్నమెంట్ చేయడం కాదు, మాజీ నక్సలైట్లు అంటే ఉద్యమం, నక్సల్స్ ఉద్యమం ఒకప్పుడు మంచి ఊపులో ఉండేది. ఈరోజు గవర్నమెంట్ కింద స్థాయికి రావడానికి ప్రధాన కారణం నక్సల్స్ చేసిన ఉద్యమం, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం అనేది నేను ఐడెంటిఫై చేసింది. కానీ చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో పెరిగిన వాడిని, చాలామందితో తిరిగిన వాడిని కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అంటే పోలీసులు చేయించారనేది వాళ్ళ భావన మాత్రం తప్పు అనేది నేను అప్పుడే చెప్పాను. నాకు ఇందులో ఎవరు పోలీసు సహకరించారు ఎలా అంటే, ఎవరైతే పార్టీలో బాగా పనిచేసి ఒక ఐడియాలజీతో లోపలికి వెళ్ళి నిరంతరం కృషి చేసి బయటకు వచ్చారో వాళ్ళని మాత్రం చేయమన్నా తప్ప, పనికి మనల్ని కొంతమంది వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకున్న నక్సలైట్లకు అంత చేయదని చెప్పలేదు. వాళ్ళు నెంబర్లు ఇచ్చి చేశారు అంటే ఆ విధంగా అది సక్సెస్ అయింది. అంటే ఒక్కొక్క మాజీ నక్సలైట్ యొక్క నక్సల్స్లో పనిచేసిన వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత పీపుల్స్ కోసం ఎంత కష్టపడి వాళ్ళకి భూములు పంచారు, అడవుల్లో ఆదివాసుల కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ జీవన విధానం తీసుకొచ్చాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం అందరూ అనుకుంటారంటే మాజీ నక్సలైట్లు అనగానే కోట్లు కోట్లు సంపాదించి వస్తారు, వాళ్ళు బాగా జల్సాలు చేస్తారట, కానీ తప్పు అనేది నేను చెప్పాను. కేవలం 1% నయీం లాంటి వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప 99.9% బాజీలందరూ కూడా చాలా దయనీయ స్థితిలో ఉంటారు, ఉన్నారు కూడా. అటువంటి వాళ్ళ స్టోరీస్ని ఎక్స్పోజ్ చేద్దామని చేసాం, దానికి మంచి వచ్చింది. దానికి వాళ్ళు కూడా, మావోయిస్ట్ పార్టీ కూడా వాళ్ళు కూడా నమ్మినట్లుగానే భావించారు. కానీ ఇప్పుడైతే ఇది వచ్చిందో ఉన్న అర్బన్ నక్సల్స్, అర్బన్ నక్సల్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలో యాక్టివ్ ఉన్న
సంస్థ. మావోయిస్ట్ పార్టీ అంటే నక్సల్స్ అంటే అడవిలో ఉంటారు, అర్బన్స్ మల్ల మధ్యన తిరుగుతుంటారు. వీళ్ళ భావజాలం వేరేగా ఉంటుంది. అయితే వీళ్ళు చేస్తుంది ఇప్పుడు నాకు వచ్చిన థ్రెట్ కాల్కి సంబంధం ఉందా అంటే నేనైతే నమ్మను. ఇందులో మాట్లాడుతుంది మావోయిస్ట్ పార్టీ కానీ లేదంటే అర్బన్ నక్సల్స్ కానీ వార్నింగ్లు ఈ విధంగా ఇవ్వరు. మావోయిస్ట్ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన దీంట్లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు తప్పించి వార్నింగ్ ఇవ్వడాలు ఇవ్వడం ఉండవు. నీ ఆలోచన విరమించుకో ఇటువంటి వర్డ్స్ వాడతారు వాళ్ళు. అంతేగాని బూతులు మాట్లాడడం ఇటువంటి ఉండవు. నీకు నీ ప్రచారాన్ని మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి అని సున్నితమైన ఇస్తారు. అది కూడా ఒకటి రెండు మూడు సార్లు ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్షన్ ఉంటుంది. ఇది 2020లో ఇగ్నోర్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఇదే కాబట్టి వీళ్ళు చేశారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు లోగో వాడారు. ఇక్కడ నాకు వచ్చిన వాయిస్ మెసేజ్లో కూడా పక్క తెలుగులో రాయలసీమ ప్లస్ తెలంగాణ మిక్స్ ఉన్న స్లాంగ్లో బండబూదులు తిడుతూ ఈ వార్నింగ్ పంపించారు. నేను కూడా ఏమనుకుంటానంటే మావోయిస్ట్ పార్టీ కానీ అర్బన్ నక్సల్ సంబంధించింది కాదు, కానీ అర్బన్ నక్సల్ సంబంధించిన లోగో వాడి వీళ్ళు నాకు ఈ విధంగా పంపించారని నేను అనుకుంటాను. అంటే ఎవరై ఉండొచ్చు అంటారు? ఇప్పటివరకు దాదాపుగా 400 పైచులకు ఇంటర్వ్యూలు మీరు చేశారు. 400 పైచులకు ఇంటర్వ్యూలు చేశారు. ఆ ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక విభిన్న కోణాన్ని, ఒక కొత్త కోణాన్ని, ఒక సాధారణమైన వ్యక్తుల జీవితాలని, వాళ్ళు ఎలా క్రైమ్ చేశారు, క్రైమ్ చేయడానికి గల సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేది ప్రతిదీ మీరు చెప్తున్నారు. అంటే ఈ విధంగా మీరు చేస్తున్న ఇంటర్వ్యూలకి ఇంతలా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని మీరు అనుకుంటున్నారు? అంటే 480 పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు క్రైమ్ డైరీస్ అని మురళీధరని. అదే మీరు చెప్పినట్లుగా నక్సల్స్ తీసుకుంటే సరెండర్ నక్సల్స్ వాళ్ళది ఒక 150-200 ఉంటారు. అదేవిధంగా ఎక్స్ క్రిమినల్స్ ఉంటారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళని వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళ పరివర్తన తీసుకోవడం, వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అదొక 100 ఉంటాయి. ఇలా డిఫరెంట్ సెక్టార్ ఉంటుంది. మొత్తం మీద తీసుకుంటే క్రైమ్ మెయింటెనెన్స్ మన రీజనల్ లాంగ్వేజ్లో తీసుకుంటే మా దగ్గరే ఎక్కువ ఉంటాయి. నేను చేశా. అయితే ఎవరు టార్గెట్ చేస్తుంటారని మీ క్వశ్చన్కి, ఇది ప్రొఫెషనల్ జెల్సియా అని అనుకున్నా ఫస్ట్. ప్రొఫెషనల్ జెల్సియా అయితే ఆ మీనింగ్ అలా రావట్లేదు. లాస్ట్లో నాకన్న వాయిస్ మెసేజ్లో వాడు ఏమంటాడంటే, అరే అని వాళ్ళని సంబోధిస్తూ, నువ్వు పోలీసుల్ని మాజీ నెక్స్టెంట్లో ఇంట్రో చేస్తున్నావు అని మధ్యలో డాష్ పదాలు మాట్లాడుతూ, అంటే అందరూ నక్సల్స్ అవ్వాలరా అని లాస్ట్ ఎండ్ చేశాడు. అంటే అది ప్రొఫెషనల్ జెల్సియా కూడా కాదు. ఇది ఎవరా అనేది ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సింది. అంటే మీరేమనుకుంటున్నారంటే నక్సలైట్లను కావచ్చు, ఈ జైలుకి వెళ్ళిన ఖైదీలను కావచ్చు ఒక హీరోలుగా చూపిస్తున్నారు అనేది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎవరైనా ఒక అల్లరి మోక ఈ విధంగా చేసింది అనుకోవచ్చా మనం? అది కూడా ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నక్సల్స్ బాధ్యతలు కొంతమంది ఉంటారు, పోలీస్ ఫ్యామిలీస్, పోలీసు బాధ్యతలు నక్సల్స్ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత ఎక్స్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు కూడా ఉంటారు సమాజంలో. వీళ్ళ మీరు చెప్తున్నట్లుగా నక్సల్స్ బాధితులు కానీ లేదా సరెండర్ నక్సల్స్ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ బాధితులైనా వార్నింగ్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే మరి పోలీసులు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారని నాకు క్వశ్చన్ చేశాడు. దానికి ఏమంటారు అప్పుడు మీరు చెప్పండి. సరే, పోలీసులు ఏమంటున్నారు, దీన్ని దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఏమైనా మీకు ఇప్పటిదాకా మీరు కంప్లైంట్ చేసి ఇప్పటికి 2 అవుతున్నట్టుంది, ఇప్పటివరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, ఫైండ్ అవుట్ చేశారా ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది? అంటే పోలీసు మనం చెప్పగానే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా ఇమీడియట్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అది కూడా ఇది కాగజబుల్ నాన్ కాంగ్రెసబుల్ రెండు వస్తాయి. ఇది కాగజబుల్ నాన్ కాంగ్రెసబుల్ అని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఇప్పుడు కొత్త చట్టంలో, ఇంతకుముందు ఇది యాక్చువల్గా ఐపీసీలో తీసుకుంటే 506, ఇప్పుడు ఇది కొత్త చట్టంలో న్యాయ సంహిత దీంట్లో ఇది 351(4) పెట్టారు. యాక్చువల్గా అక్కడ ఐపీసీలో 3506 బెదిరింపు కాల్ వస్తుంది. దొరికిన తర్వాత ఇప్పుడు ఇందులో వాళ్ళు లోగో వాడాడు, తర్వాత వాట్సాప్ కాల్ వాడు మా చేశాడు కాబట్టి సైబర్ క్రైమ్ కూడా యాడ్ అవుతుంది. దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో అవన్నీ యాడ్ అవుతాయి. అయితే పోలీసులు ఏమంటారంటే సీరియస్గా తీసుకున్నారు, నన్ను అందరూ డౌట్ అయ్యలేదు, బాగా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు చేసిన కాలు +1 560 530 1711 ఉంది. అంటే అది ఆ కాల్ చూస్తే కాలిఫోర్నియా కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి చేశాడని మాత్రం మనం అనుకోవద్దు. ఇది కేవలం నెట్లో నుంచి ఏది నెంబర్ అయినా వాడచ్చు. వాడి కోసం ట్రాక్ చేస్తున్నాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొన్ని నడుస్తుంది కాబట్టి దాని గురించి మనం రివీల్ చేయకూడదు, పట్టుకుంటారని నమ్మకం అయితే నాకు.
యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్గా మీరు వివిధ సంస్థల్లో పనిచేశారు, ప్రస్తుతం ఒక సంస్థకి మీ సేవలు అందిస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా ఇలాంటి సో ప్రస్తుతం మీరు ఒక సంస్థకి, అఫ్కోర్స్ అది మీరు చేస్తున్నట్టే కదా, వృత్తిరీత్యా ఇలాంటి బెదిరింపులకి ఈ విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సాధారణంగా ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి, నేను చెప్తాను. ఎందుకంటే నేను గత 93 నుంచి క్రైమ్ రిపోర్టర్ని, ఇంతకన్నా వచ్చే జర్నల్ చాలా వార్నింగ్లు వచ్చాయి. సూర్య చనిపోయినప్పుడు వచ్చింది, తర్వాత పరిటల రవి మర్డర్ అప్పుడు వచ్చింది, ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. అంటే ఎవరో ఒకళ్ళు విక్టిమ్కి వైపు మనం ఉంటాం, ఆపోజిట్ పార్టీ మనం టార్గెట్ చేస్తుంది రిపోర్టర్గా. జర్నలిస్ట్ అందులో పర్టికులర్గా క్రైమ్ రిపోర్టర్కి ఉన్న థ్రెట్స్ ఎక్కువ ఉంటాయి. నేను పెద్ద దాని గురించే భయపడట్లేదు. ఇప్పుడు పంపిన వాయిస్ మెసేజ్ కూడా నేనేం భయపడలేదు, అది ఇగ్నోర్ చేశాను. కానీ లోగో వచ్చింది కాబట్టి, ఈ లోగో వెనక ఎవరు ఉన్నారు, ఈ లోగో ఆయన ఎందుకు వాడాడు, అర్బన్ నక్సల్స్ కూడా నాకు తెలిసి ఇలా థ్రెట్ ఎవరు, ఆ వాళ్ళ లోగోని వీడెందుకు వాడాడు, వీళ్ళు వెనక ఉన్న వ్యక్తి ఎవరు అన్నది, ప్లస్ యుఎస్ కాల వాడాడు అంటే వీడికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు జనరల్గా డైరెక్ట్ బెదిరించాలనుకో, డైరెక్ట్ ఫోన్ చేసి బెదిరిస్తాడు, అది ఆఫీస్కి వచ్చి మాట్లాడే వెళ్ళి చాలా మంది ఉంటారు. కానీ ఇంటర్నెట్ కాల్లో వాటి ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేసుకున్నాడంటే, ఇది పక్క క్రిమినల్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీడు వెనక ఆర్గనైజ్ క్రైమ్ చేశాడా, వీడి వెనక ఎవడు ఉన్నాడా అనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, క్రైమ్ జర్నలిస్ట్కి ఇలాంటి కేసుల్లో నిజంగా ఎవరు చేశారనేది ఫైండ్ అవుట్ చేయడం అవుతుందంటారా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే కాకపోతే ఇంతముందులాగా కాకుండా, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ అవుతుంది, అవ్వకపోవడం ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం కూడా పోలీస్కి కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వృత్తిరీత్యా వస్తున్న ఈ బెదిరింపులు తనకి కొత్త ఏం కాదని సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటికే పోలీసులకైతే సమాచారం అందించారు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది అల్లరి మూకలు చేసిన కాలా, లేదంటే నిజంగానే అర్బన్ జర్నలిస్టులు టార్గెట్ చేశారనే అంశానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.